ఓసీలకు అవకాశం లేదు కాబట్టి ఇది మారాలి మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగైన చేస్తే బాగుంటుందని మా సూచన రెండవది ఏంటంటే ఆర్యవర్షులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి చేసినందువల్ల ఇవాళ మేము సాఫ్ట్వేర్ ఇంజనీరు లేకపోతే కాటన్ వెళ్ళడము తర్వాత ఎంబీఏ చేసి ఇది ఉద్యోగాలు రావడం జరిగింది లేకపోతే పూర్తిగా అధ్వానమైన పరిస్థితులు ఉంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఇవల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైనా కార్యక్రమం చేసినా ప్రజలకు డెవలప్మెంట్ అభివృద్ధి రూపకంగా ఉండాలి తప్ప ఏదో పెన్షన్ ఇవ్వడము అభివృద్ధి కాదు లేకపోతే రైతు బంధు ఇవ్వడం అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే విద్య వైద్యము తాగునీరు వీటి మీద ఎక్కువ దృష్టి సారించాలనే సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా తెలియచ్చు వీటి మీద ఎక్కువ చదువుతున్నప్పుడు బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది డెవలప్మెంట్ కార్యక్రమం ₹2000 ఇచ్చి పెన్షన్ ఇచ్చి అయిపోయింది పోవడం కాకుండా దానికి డెవలప్మెంట్ కార్యక్రమం దృష్టి సారించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ మా ఆర్యవర్ష కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో పూర్తిగా మా వాళ్ళు బయటపడరు మనసులో ఉంటుంది మా వాళ్ళు ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈలోపు అత్యవసరమైనటువంటి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ₹2000 కోట్లతో చట్టబద్ధంగా ఏదో ఓట్ల కోసం ప్రకటించడం కాదు చట్టబద్ధంగా చేస్తేనే మా ఆర్యవర్షులు తెలంగాణలో మీ టీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే మీ పార్టీకి గడ్డు రోగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్యవర్షులు కావాలి ఇది ఇంతింతాయి పట్టుదిస్తాయి రాష్ట్రమంతా పూర్తిగా పక్కపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సత్వరమే ఏర్పాటు చేసి ఆర్యవైశ్య కులం లోపల కింది స్థాయిలో ఉండి చేయూత కోసం ఎదురుచూసే ఆర్యవైశ్యులకు చేయూతగా ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎదురుచూసే విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఆర్యవైశ్యులు పట్టణ కేంద్రాల లోపల జిల్లా కేంద్రాల లోపల నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు దీనికి ముఖ్య కారణం మరి గత అసెంబ్లీ ఎన్నికల లోపల ఈనాడు అధికారంలో కూడా ఉన్న ప్రభుత్వము మరి వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులకు చేతిని అందించే విధంగా రూపకల్పన చేస్తామని చెప్పి తెలిపి మరి ఒక 2 మాసాల్లోపట వారి కాల పరిమితి ముగుస్తున్న తరుణం లోపల కూడా ఈనాటికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయక మాయమాటలు చెప్పి ఆర్యవైశ్యులను మభ్య పెట్టడం జరిగింది అనేది ఒక నిర్వివాదాంశమైన విషయం ఇట్టి విషయమై అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లోపట వినతి పత్రాల ద్వారా కానీ నిరసన ద్వారా కానీ ప్రభుత్వ దృష్టికి మరి ఈనాటి పాలకుల దృష్టికి అనేక సందర్భాల్లోపట తీసుకువెళ్ళినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ ఉన్న ఒక కొద్ది సమయం లోపటైనా కానీ ఒక 2000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి నియోగవర్గ కేంద్రం లోపల కనీసం ఒక 100 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఆర్థిక సహకారాన్ని అందించినప్పుడే ఆ కార్పొరేషన్ యొక్క నిజమైన స్వరూపం మరి ఆర్యవైశ్యులు అనుభవించే అవకాశం ఉంది ఏదో మరి ఇప్పుడు ఉన్నాం కదా అడుగుతున్నారు కదా అని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామంటే కూడా వైశ్య జాతి ఆర్షించే పరిస్థితుల లోపల అట్టి నిర్ణయాన్ని స్వీకరించే పరిస్థితుల లోపల వైశ్య జాతి లేదు అనేక కులాలకు నిజంగా ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ మీరు ప్రభుత్వ పరంగా సహకరించినప్పుడు ఎప్పుడు కూడా వివాదాస్పదంగా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు వారి లోపల కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు ఆలంబన కోసం ఆసరా కోసం ఎదురు చూస్తున్న వారికి సహకారాన్ని అందించడం లోపల తప్పు లేదు మరి అదే కోవ లోపల ఆర్యవైశ్య జాతి లోపల కూడా కింది స్థాయి లోపల ఉన్న వారికి మరి మీరు చేయూతను అందించే దిశగా కార్పొరేషన్ ఏర్పాటు గురించి ప్రకటన చేసేయడం కాదు మేనిఫెస్టో లోపల రూపొందించడం జరిగింది దాని గురించే ఈనాడు మేము సాంకేతిక రంగాల లోపల పునాదే ఈరోజు ఐటీ రంగం లోపల
అభివృద్ధి చెందడం మరి అడిగిన లేనట్టైతే నిజంగా ఎంతో మంది నిర్భాగ్యులయ్యే పరిస్థితి ఉండేది. ఏదేమైనా ఏ పాలకులైనా సమాజ కాంక్షను సమాజం యొక్క ఆకాంక్షకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదారనడం నిస్సందేహం మన ప్రజాస్వామ్య దేశం లోపల రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగిస్తూ ఎవరైనా చేయాల్సిందే అధికారం ఉన్నప్పుడు మరి మాకు ఈ కోరిక ఉంది మీరు ఇస్తా అని చెప్పి ఎప్పిరు కాబట్టి మేము ఈ విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. అన్యదా వేరే ఆలోచన లేకుండా ఆర్యవైశ్య జాతికి మరి మీరందరూ తప్పనిసరిగా రుణపడి ఉండాల్సిన పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీకి ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.